భావిస్తున్నాం. ఇందులో ఆ నేరం తాలూకు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు, అది అన్ని కోణాల్లో జరుగుతోందా, ఎన్ని కోణాల్లో జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది, ఒక ఎత్తు అయితే ఆ మొత్తం వాళ్ళ అజమాయిషిలో పెట్టుకొని ఈ ముఠా చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో అది పూర్తిగా రాజకీయపరమైనది. అందులో అత్యంత నీచమైన రాజకీయమే, దాని రాజకీయం అంటే రాజకీయానికి అవమానం కుట్ర దాగి ఉందని చెప్పడం మా ఉద్దేశం. నేను అందుకోసమే ఈరోజు స్పష్టంగా కొన్ని విషయాలు మీడియా ద్వారా విఘ్నులైన ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నాను. ఈరోజు కొత్తగా ఇందులో మేము ఇంతకాలం ఏవైతే ఒక మేము అత్యంత ఇదిగా గౌరవించే ఒక కుటుంబంలో భాగమైన వ్యక్తుల గురించి మాట్లాడకూడదనుకుంటూ నిగ్రహంతో ఉంటూ వచ్చాము, ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి గారు కూడా. అది తప్పనిసరి పరిస్థితిలో ఓపెన్ అప్ కాక తప్పని పరిస్థితి ఈరోజు వచ్చిందని భావిస్తున్నాం. ముఖ్యంగా 161 పేరుతో సిబిఐ తాము రికార్డ్ చేశామని చెప్పి ఇప్పుడు కోర్టు ద్వారా రిలీజ్ అయ్యాయని ఆ పత్రికల్లో వస్తున్నవి చూశాక, వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ, అల్లుడు రాజశేఖర రెడ్డి గారివి బయటకు వచ్చాక వాళ్ళు ఎలాంటి ఇది లేకుండా అవినాష్ రెడ్డి వైపు మేలు చూపుతూ ఆరోపణ చేసిన తర్వాత ఇది వ్యక్తిగతమైందని అనుకునే అవకాశం కనిపించట్లేదు. అందుకోసమని ఈ సమయంలో కూడా ఇంకా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవరిబడి, ఇందులో ఫ్యామిలీకి సంబంధించింది ఏం లేదు. వెనక ఎవరైతే జగన్నాటకం ఆడిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆటేస్తున్నాడు, ఆయన చేతిలో పావులో లేక సహపాత్రదారులో తెలియదు కానీ ఈ క్యారెక్టర్లన్నీ ఒక పద్ధతి ప్రకారము ఒకే మాట, అందులోనూ ఒక హత్య గురించి ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ గా నాలుగు కూర్చొని తయారు చేసినట్టు సిబిఐ తయారు కావడం, నేను ఇంతకుముందు అన్నట్టు ఇవి సైకిల్ లాగా ఒకరి తర్వాత దాన్ని అందుకోవడం, టైమింగ్ చూసుకొని రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా దాన్ని రుజువు చేస్తామని భావిస్తున్నాం. ఇంకా ఇటువైపు ఇంతగా బురద చల్లుతున్న రాళ్ళేస్తున్నాయి, ఇంతకాలం ఓపిక్గా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద, ఈ రోజు కూడా ఎవరో వాళ్ళ నాయకుడు అన్నట్టున్నాడు, దీని మీద మౌనంగా ఎందుకున్నాడు, ఎందుకున్నాడంటే ఆన్సర్ ఇవ్వలేక కాదు, కన్ను పోడ్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి. ఎందుకంటే కుటుంబంలో సభ్యుల గురించి వేరే రకంగా మాట్లాడడం కష్టం కాబట్టి, ఆ రోజైనా ఈ రోజైనా ఆయన కానీ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు దీని గురించి ఒక కుటుంబపరమైన లేక ఒక వ్యక్తికి సంబంధించిన చిన్న చిన్న పొరపాట్లో అవలక్షణాలు ఉంటే వాటిని గురించి చెప్పుకోవడం కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఆయన సొంత కుటుంబ సభ్యులే దాన్ని తీసుకొచ్చేసి పెద్దది చేసి దాన్నే రాజకీయపరమైన దీనికి వాడుకోవడం అనేది మరీ అన్యాయం, దుర్మార్గం అని నేను భావిస్తున్నా. నాకు ఒక్కట్లో స్ట్రైట్ కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి, ఆయన 161లో ముందు అది చెప్పాలి, ఈ 161లో వీళ్ళందరూ ఏం మాట్లాడినారో ఎవరికి తెలియదు, ఎందుకంటే అది సంతకం చేసినవి కాదు, 164 మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినవి కాదు, వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. సిబిఐ ఏం రాసిందనేది తెలుస్తుంది, అది చదవాలంటే అది పెద్ద పెద్ద ఉద్దంతాల మాదిరి ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సునీతమ్మది అయితే దఫాలు దానికి రైము రీజనింగ్, జనరల్గా 161 వాళ్ళు పిలిచి అడగాలి, ఏదైనా కొత్త ఇది ఇన్సిడెంట్కు సంబంధించి ఉండాలి, అది కామన్ సెన్స్తో చెప్తున్నా. హత్య జరిగింది, హత్యకు సంబంధించి ఏమున్నాయో దానికి సంబంధించి కొత్తగా ఏదైనా కోణం ఉన్నా అది కూడా ముందెందుకు చెప్పలేదని కూడా అడగాలి చెప్పిన వాళ్ళు. కానీ నాకు తెలిసి ఆమె 4-5 సార్లు 6 సార్లు
కొత్త కొత్త పాయింట్లు చేర్చుకుంటూ అవన్నీ కేవలం 161 అనే దాని కింద